ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఆఖరి మ్యాచ్ అదిరిపోయింది. నరాలు తెగే ఉత్కంఠ పోరు, ఫ్యాన్స్ను మునివేళ్ల మీద నిల్చోబెట్టిన మ్యాచ్లా క్రికెట్ హిస్టరీలో నిలిచింది. ఏకంగా 2 సూపర్ ఓవర్లు జరిగిన ఈ మ్యాచ్ను క్రికెట్ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. చివరి వరకు 2 జట్లు భీకరంగా పోరాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తెలివిగా పన్నిన వ్యూహాలతో భారత్ విజయం సాధించింది. 3-0 తేడాతో ఆఫ్ఘాన్ను వైట్ వాష్ చేసిన టీమిండియాకు ఈ సిరీస్ చాలా విధాలుగా బిగ్ ప్లస్గా నిలిచింది. T20 వరల్డ్ కప్ 2024కి ముందు టీమ్ కాంబినేషన్ విషయంలో ఓ అవగాహనకు రావడానికి ఇది చాలా ఉపయోగపడింది. దాదాపు 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్లోకి కంబ్యాక్ ఇచ్చిన రోహిత్ ఆఖరి మ్యాచ్లో సెంచరీతో తన సత్తాను మరోసారి చాటాడు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుస మ్యాచ్లో ఫెయిల్ అయిన కింగ్ను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆఫ్ఘన్తో T20 సిరీస్లో యంగ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, శివం దూబే, రింకు సింగ్ సత్తా చాటారు. ముఖ్యంగా దూబే రింకు మ్యాచ్లో ఫినిష్ చేసి వచ్చే T20 వరల్డ్ కప్లో తమను ఆడించాల్సిందేనని ఇండైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. యువ ఆటగాళ్ళు ఇలా చెల్లలేకపోతే తొలి 2 మ్యాచ్ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. కానీ 3 మ్యాచ్లో 69 బంతుల్లో 121 పరుగులు సంచలన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సూపర్ ఓవర్లను భారీ సిక్స్లు బాది మరో విక్టరీని టీంకి అందించాడు. హిట్మెన్ ఇలా చిచ్చర పిడుగులో చెలరేగితే మరో సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మాత్రం చివరి T20లో గోల్డెన్ డక్ అయ్యాడు. మొదటి మ్యాచ్కు దూరంగా ఉన్న కింగ్ 2 T20లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖరి మ్యాచ్లోనైనా మెరుపులు మెరిపిస్తాడని అనుకుంటే 0 పరుగులకి పెవిలియన్కు చేరుకున్నాడు. దీంతో చాలామంది విమర్శకులు అతన్ని టార్గెట్ చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. కోహ్లీపై వస్తున్న విమర్శలకు కెప్టెన్ రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. విరాట్ ఫస్ట్ బాల్ నుంచే దూకుడుగా ఆడాలని ఫిక్స్ అయ్యాడని అన్నాడు. అయితే ఇలా ఆడే క్రమంలో అతడు తన వికెట్ పోగొట్టుకున్నాడని తెలిపాడు. ఈ మ్యాచ్లో 3 బ్యాటింగ్ చేయాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు ఇలా ఎప్పుడు ఆడానో గుర్తులేదు. ఐపీఎల్లో ఒకసారి ఇలాగే ఆడాననుకుంటా. రింకు సింగ్తో కలిసి 190 రన్స్ జోడించడం చాలా స్పెషల్. కోహ్లీ తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ నుంచి మంచి ఇంటెంట్ చూపించాడు. ఈ క్రమంలోనే అతడు అవుట్ అయ్యాడు అని రోహిత్ చెప్పుకొచ్చాడు. రింకు అద్భుతంగా ఆడుతున్నాడని మెచ్చుకున్న హిట్మ్యాన్ తన బలాలేంటో అతడికి బాగా తెలుసని పేర్కొన్నాడు. టీమిండియాకు ఇలాంటి ప్లేయర్ల అవసరం చాలా ఉందన్నాడు. మరి కోహ్లీని ట్రోల్ చేసిన వారికి రోహిత్ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.